హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూర్. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్, ఆనందం అనే త్రాసు అనుభూతి అనే తులసి దళానికి తప్ప మరి దేనికి తూగదంటారు అన్న పదాలకు నిదర్శనం ఈమె. తెలంగాణలోని కనీస ప్రయాణ సౌకర్యాలు సైతం లేని మారుమూల గ్రామంలో పుట్టిన ఈమె ఒక ఆదర్శ మహిళావాదిగా ఎలా మారింది? ఇల్లు అందంగా ఉండటం కాదండోయ్, అద్భుతంగా ఎలా ఉండాలి? గ్రామీణ వాతావరణం అంటే అందరికీ ఇష్టం. మరి మన ఇల్లే ఒక గ్రామం అయితే ఎలా ఉంటుంది? వన్ థాట్ అండ్ టేస్ట్ కెన్ చేంజ్ అవర్ హోమ్ యాజ్ ఏ స్వీట్ హోమ్ అనే చిన్న కాన్సెప్ట్తో తన ఆలోచనలకు ఊహలకు కార్యరూపంగా కలగూర గంప అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు. అతి తక్కువ కాలంలో లక్షల వ్యూస్తో సంచలనం సృష్టిస్తూ ఎందరో అభిమానాన్ని పొంది తన వీడియోస్తో ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రకృతితో సహజీవనానికి శ్రీకారం చుట్టిన కలగూర గంప ఫేమ్ శ్రీమతి పట్లల శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, మీకు స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. చెప్పండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్, సూపర్ ఉన్నారండి. వెరీ వెరీ ఇన్స్పిరేషన్ అండి మీరు. అసలు మళ్ళీ చేస్తా ఉంటేనే ఒక ఉత్సాహం వచ్చేస్తుంది మాకు. యా, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ అభిమానం అంతా. ఓకే, ముందుగా అండి మీ కుటుంబం గురించి కాస్త వివరించండి మన శ్రోతలకి. యా, నా పేరు శ్రీదేవి అండి. నేను ఎంఎస్సీ చేశాను, బట్ బేసిక్ గా పుట్టిన ఊరు అంటే ఏంటంటే కంప్లీట్ గా చిన్న పల్లెటూరు అండి. చాలా చాలా చిన్న పల్లెటూరు, తెలంగాణలోని ఒక రంగారెడ్డి డిస్ట్రిక్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరు ఎంత అంటే ఊర్లోకి వెళ్లే వరకు కూడా ఊరు కనపడదు అనమాట. సో అంటారు అందరూ, అంటే మా మేనమామ వాళ్ళు వాళ్ళు వెక్కిరిస్తూ అడవి పోతిరెడ్డి పల్లె అంటారు అనమాట. అడవి లాగా ఉంటది అనమాట కంప్లీట్ గా. సో బస్సు కూడా లేదు ఇప్పటి వరకు, లేదంటే పాపం వేశారు, ఎక్కేవాళ్ళు లేక తీసేశారు అనమాట. సో అలా ఇప్పటికి కూడా బస్సు లేని ఊరు మాది. ఆ ఊరు నుంచి వచ్చాను. సో మా తల్లిదండ్రులు వచ్చేసి ఇద్దరు ఎడ్యుకేటెడ్స్, ఇద్దరు ఎంప్లాయీస్ రిటైర్డ్. బట్ బేసికల్ గా వచ్చేసి అగ్రికల్చర్ ఫ్యామిలీ అండి, కంప్లీట్ గా వ్యవసాయ కుటుంబం అనమాట తాతల కాలం నుండి కూడా. ఇది గ్రేట్ అండి. అయినా ఇప్పటికి కూడా బస్సు లేదా అండి? అసలు ఎన్ని, ఎంతమంది ఉంటారు అక్కడ? ఎన్ని గ్రా, ఐ మీన్ ఎన్ని ఇండ్లు ఉంటాయి అక్కడ? ఇల్లు బాగానే ఉంటాయి, అంటే సర్పంచ్ స్థాయి వ్యక్తి ఉంటారు కాబట్టి, మా ఊరికి అది ఉంది కాబట్టి బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి ఊరు చుట్టూ ఒక 45 మినిట్స్ లో పరిగెత్తుకొని రావచ్చేమో. ఓ గాడ్. యా, పరిగెత్తగలిగే వాళ్ళు 40 మినిట్స్ లో ఊరంతా చుట్టి రావచ్చు. ఊరంతా చుట్టి రావచ్చు. సూపర్ అండి మీ ఊరు. ఇంతకి మంచి పేరు కూడా తమాషాగా ఉంది. మరి మీ అభిరుచులు ఏంటండి, హాబీస్? హాబీస్ మొదటి నుంచి కూడా నేచర్, నేచర్. ఇక ఊర్లోకి వెళ్తే పొలాల్లోకి వెళ్ళడము, ఆడుకోవడము, మొక్కలు. ఎంత పిచ్చి అంటే మొక్కల వెంటే నాకు చదువుకునేది, నేను ఎడ్యుకేషన్ కొరకు ఒక టౌన్ లో ఉన్నాము. సో నాకు ఎవరింట్లో అంటే ఇల్లు పెద్దగా అయితే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, కాకపోతే వాళ్ళ ఇంట్లో కరివేపాకు చెట్టు ఏదో ఒకటి ఉంటే వాళ్ళు గొప్ప వాళ్ళ లాగా అనిపించేవాళ్ళు నాకు స్కూలింగ్ టైమ్ లో కూడా. సో అంత పిచ్చి అనమాట గ్రీనరీ అంటే. అంటే చాలా బుక్స్ చదువుతానండి, బుక్స్ అంటే పిచ్చి, చాలా చాలా బుక్స్ చదువుతాను నేను. యాక్చువల్లీ తెలుగు సాహిత్యము అలాంటివి బాగా ఇంట్రెస్ట్ అనమాట. బుక్స్ కలెక్షన్, బుక్స్ ఇష్టము. అండ్ పని చేయాలా, ఏదో ఒక పని కూడా. మా హస్బెండ్ అంటూ ఉంటారు అనమాట, నిద్రలో కూడా ఆలోచిస్తావు ఇదేం పిచ్చి నీకు అంటారు అనమాట. సో ఆపే, ఈ హెల్త్ పాడైతుంది అంటే నేను చెప్తాను, ఏమో బహుశా ఆలోచన ఆగిపోతే నేను ఆగిపోతానేమో అని అనిపిస్తుంది నాకు. అసలు 24 అవర్స్ ఆలోచిస్తాం అనేది ఒక హాబీ అనుకుంటారా, లేకపోతే మా ఆయన నుంచి అయితే కాంప్లైంట్ అది. సో అందరి నుంచి గ్రేట్ అండి, సూపర్ థాట్ అండి. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? నేను బైరెడ్డి ఈశ్వరెడ్డి.
ఈశ్వరరెడ్డి గారు స్వాగతం అండి. మనతో పాటు ఉన్నారు పాట్లల శ్రీదేవి గారు. వారు వారి ఇంటినే ఒక విలేజ్ లాగా చేశారండి, అది వారి స్పెషాలిటీ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈశ్వరరెడ్డి గారు చెప్పండి. మీరు చెప్తే ఇంటా ఉంటాం మేడం, నెక్స్ట్ లాస్ట్ లో మళ్ళీ చెప్తాం కామెంట్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ఈశ్వరరెడ్డి గారు. బాయ్ అండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, ఎవరండి? నేను సరితానండి, కాలిఫోర్నియా నుంచి. సరిత గారు వెల్కమ్ అండి, మనతో పాటు ఉన్నారు. శ్రీదేవి గారు మాట్లాడండి. హలో శ్రీదేవి గారు. హలో సరిత గారు, చెప్పండి. బాగున్నారా అండి? అలా బాగున్నానండి. మీరు? మీ చిన్ని, మీ అమ్మాయి గాయత్రి అందరూ బాగున్నారా? అసలు ఫస్ట్ నిమిషం అండి, కరీం గారు ఫాలోవర్స్ మీరు అండి? నేను ఫాలో అవుతుంటాను మిమ్మల్ని యూట్యూబ్ నుంచి. మీ వీడియోస్ అన్ని బాగా నచ్చుతాయి. నేను కూడా ఫార్మల్ బ్యాక్గ్రౌండ్ అనమాట మాది, సో మేవన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాం మీ వీడియోస్ అన్ని చూసి. హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అసలు. థ్యాంక్ యూ అండి, గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి, బాయ్ అండి. బాయ్ అండి. కరీంల గారు మీరు మాట్లాడండి మేడంతో. మేడం శ్రీదేవి మేడం నమస్తే. నమస్తే అండి, మనతో పాటు ఉన్నారు శ్రీదేవి గారు. మేడం మేడం, మీ యూట్యూబ్ లో మీకు యూట్యూబ్ వాళ్ళు బహుమతి చేసినది బాగుంది మేడం. ఏంటండి, కరెక్ట్ వినపడట్లేదు. యూట్యూబ్ వాళ్ళు మీకు కంగ్రాచులేషన్ చెప్పి వ్యూవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ మీకు అంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. మీ వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవుతామండి మేము. ఓహ్ గ్రేట్ అండి. ఇప్పుడు ఉప్మా చేసింది కానీ బాగా చేశారు మీరు. తెల్ల ఉప్మా చేస్తున్నారండి ఇంతకు? చేస్తాం మేడం, బాగా చేస్తారు మీరు. కాదు కాదు, ఉప్మా చూపించాను కదా, మీరు చేసుకున్నారా? చేసినా మేడం. ఎలా ఉంది, ఇంత పాస్ అయ్యి ఫెయిల్ అయ్యా నేను? అంటే మేము కడప జిల్లా మేడం, ప్రొద్దుటూరు మాది. కడప జిల్లా ప్రొద్దుటూరు మాది. ఓకే, కడప జిల్లాలో ప్రొద్దుటూరు గ్రామం మాది. చెప్పండి. ఓకే అండి, కట్ అయిందండి. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. వెంకటరెడ్డి గారు కాస్త వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, నా పేరు చంద్రశేఖర్ అండి. శేఖర్ గారు మాట్లాడండి సార్, మనతో పాటు శ్రీదేవి గారు ఉన్నారు. నాకు తెలుసండి విజయ్ గారు, మాట్లాడండి. హలో హలో చెప్పండి. హలో హలో చెప్పండి అక్క. నేను చందు. చందు ఫ్రమ్ అక్క, నేను రోజు కామెంట్ చేస్తాను కదా, నేను చందు. చందు 105. నాకు ఎలా ఉందంటే సెవెన్ లో ఉన్నట్టుంది ఫస్ట్ టైం అక్కతో మాట్లాడే. లేదు, నేను అక్కను కదా, అంతే, అలాగే మాట్లాడండి. మళ్ళీ అక్కనని మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తున్నారు నాకు తమ్ముడికి. అక్కన అంటున్నారు, మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తున్నారు తమ్ముడికి. అలా అంటావా, చెప్పరా. ఇది ఇది సూపర్, ఇది సూపర్. అయితే ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, నాకు ఏదైనా ఉంది, ఏదో అయిపోతుంది నాకు ఈరోజు మాకుతో మాట్లాడుతుంటే. ప్రతి వీడియో చూస్తాను అక్కది, ప్రతి వీడియో చూస్తాను అక్క. మీరు చేసిన ఉప్మా ఒకటి, తర్వాత గోధుమ పిండి దోశ ఒకటి ట్రై చేస్తాను నేను. సూపర్ గా వచ్చింది ఉప్మా. అయితే చెప్పక్కర్లే, మా ఆవిడ కొంట్లో బాగాలేదు, నేను ఒకసారి ట్రై చేశాను ఉప్మా, ఇంక తినేసింది శుభ్రంగా. నైస్ అండి, నైస్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఇంకా ఆత్మీయులు ఉన్నారు. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఓకే, వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి సార్. ఒక గంభీర స్వరం మరో గంభీర స్వరాన్ని పరిచయం చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇద్దరు శ్రీదేవులే మరి, నిజంగా ఇప్పుడు వచ్చిన శ్రీదేవి గారు నిజంగా ఎంతసేపు మాట్లాడలేకపోయినా
ఆవిడ చెప్పిన విషయాల్లో ఎన్నో అంశాలు నాకు లభ్యమని, నిజానికి మన శ్రీదేవి గారి గురించి నాకు ఏమీ తెలియదు. ఇప్పుడు కలగూర గంప అని యూట్యూబ్ ఉన్నట్టు కూడా ఇప్పుడే తెలిసింది, నోట్ చేసుకున్నాను. మరి ఎంత బాగా మాట్లాడుతున్నావు అమ్మా శ్రీదేవి. మళ్ళీ శ్రీదేవి అంటే ఇప్పుడు ఏ శ్రీదేవి అంటే మళ్ళీ ఇప్పుడు నాకు అందుకే మన గెస్ట్ శ్రీదేవి గారు. నేచర్ అంటే ఇష్టం, గ్రీనర్ అంటే ఇష్టం, నిజంగా బుక్ చదవటం, తెలుగు సాహిత్యం మీద అభిమానం అంటాం, ఏదో ఒక పని చేయాలనే ఆలోచనతోనే ఉంటాం. అబ్బా ఎన్ని మాటలు చెప్పు అమ్మా శ్రీదేవి, చాలా ఆనందంగా ఉందమ్మా. ఇలాంటి శ్రీదేవిని తీసుకొచ్చి, శ్రీదేవి అంటే మామూలుగా లేదు మరి, శ్రీదేవి ఎవరిని తీసుకొచ్చినా మరి చక్కటి వారిని తీసుకొస్తుంది, వేల మంది ఇన్నిలా చేస్తుంది, మంచి విషయాలు రాబడుతుంది. మరి అలాగే అమ్మా గెస్ట్ శ్రీదేవి, నువ్వు ఎంతో ఇంకా అభివృద్ధిలోకి రావాలని నువ్వు కలగూర గంపు యూట్యూబ్ మరి నాకు తెలియదు కాబట్టి ఇంకా ఎన్నెన్నో అందులో నువ్వు వంటలు కూడా పెడతావు, మరి ఇప్పుడు మాటలు పెట్ట నాకు అర్థమైంది. అవన్నీ కూడా చేసి అందులో వ్యవసాయ కుటుంబం అంటున్నావు, మీ ఊరు గురించి చెప్పు అమ్మ, పల్లెటూరు గురించి చెప్తుంటే నాకు ఎంత అడవి పొత్తిరెడ్డిపాలెం అని చెప్పారు కదమ్మా, బస్సు కూడా లేని ఊరు అంటుంటే అటువంటి చోట మీ ఇంటిని ఒక గ్రామంగా తయారు చేయటం అంటాం. 45 నిమిషాలు పరిగెడితే ఏదో వస్తుందని ఏదో చెప్పు నాకు, నడితే కదా పరిగెడితే వస్తుంది అంటుంటే ఎంత బాగా చెప్తున్నామ్మా. నీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి ఈ మా శ్రీదేవికి, నువ్వు కూడా మా శ్రీదేవే, మీ ఇరువరికి కూడా అభినందనలు తెలియపరుస్తామని నేను సెలవు తీసుకుంటానమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మేడం మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు మేడం. హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో అండి, నా పేరు పద్మావతి అండి. పద్మ గారు స్వాగతం అండి, మనతో పాటు ఉన్నారు. శ్రీదేవి గారు మాట్లాడండి. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి, వీడియోస్ అన్ని బాగుంటాయండి. నేను మెసేజ్ చేస్తుంటా మీకు పద్మావతి అని. మీకు వీడియో ఒక 2 డేస్ వీడియో రాకపోతే మాకు ఎలాగో ఉంటుంది అండి. విలేజ్ అండి, అసలు విలేజ్ లైఫ్ కళ్ళ ముందు కనిపిస్తా ఉంటది, చూస్తా ఉంటాయి, చాలా బాగుంటది అండి. మీ పిల్లలు కూడా చాలా బాగుంటారు, మీ చిన్న పాప అసలు మా ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తారు, చూస్తా ఉంటాయి. మనమంతా ఒక ఫ్యామిలీ అండి. అవునండి, ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే మేడం, అసలు ఈ కళ్ళగూరగంప అనే పేరు ఎందుకు పెట్టారు ఈ ఛానల్ కి మీరు? ఇన్స్పిరేషన్ ఎవరు, ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? యా, కలగూర గంప పేరుకి ఇన్స్పిరేషన్ నాకు ఒక మామిడికాయ పచ్చడి అండి. నాకు ఒకటి తెలంగాణ వైపు మా ఊర్లలో ఒకటి వాటర్ తో మామిడికాయ పచ్చడి పెడతారండి స్పెషల్ గా. వాటర్ పోసి మాత్రమే మామిడికాయ పచ్చడి పెడతారు, అది సంవత్సరం అంతా నిలువ ఉంటది. అది స్పెషాలిటీ అనమాట తెలంగాణలో, అది స్పెషాలిటీ. జనరల్ గా ఆవకాయ పచ్చడి అంటే వాటర్ తగలొద్దు, తడి తగలొద్దు, పాడైపోతుంది. తడి తుడుస్తారు ముక్కలకు కూడా, మామిడికాయ ముక్కల్ని కూడా చక్కగా తుడిచి ఊరగాయ పెడతారు. రైట్, కానీ తెలంగాణలో ఏంటంటే మొత్తం వాటర్ పోసి, ఒక 100 కాయలున్నా సరే మొత్తం వాటర్ పోసి ఒక చిన్న గరిటెను మాత్రమే తాలింపు కాయలు పడతారు, అది స్పెషాలిటీ దాంట్లో. సో సంవత్సరం పాటు కూడా 100% నిలువ ఉంటది, అది నాకు తెలుసు, ఊర్లో చేస్తారు కాబట్టి నాకు తెలుసు. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నాకు ఏం థాట్ లేదండి. నేను సోషల్ మీడియాకు 100% దూరం, చాలా దూరం, నాకు అసలు సోషల్ మీడియా గురించి ఏం తెలియదు. వాట్సాప్ కూడా ఒక 1 ఇయర్ తర్వాత వాడానేమో, అది కూడా అందరు హాయ్ బాయ్ చెప్తే ఎందుకు లేని వదిలేశాను. సో కాబట్టి అలా స్క్రోల్ చేసేదాన్ని, ఒక వీడియోస్ కనపడేవి చూసేదాన్ని, ఓనర్ తెలియదు ఏం తెలియదు నాకు. అలాంటి టైంలో నాకు పచ్చడి వచ్చు, మా అమ్మాయిని అడిగాను, నాకు ఆ పచ్చడి వచ్చు నాకు ఎక్కడ కనపడతలేదు, వీడియో ఒకటి తీసి పెడతారు కదా అందరు, నాకు అలాగే పెట్టాను చెప్పాను. సో మా అమ్మాయి చేసింది, చేసి అలా పెట్టొద్దమ్మా దీనికి ఒక పేరు కావాలన్నది. నాకు అప్పటివరకు ఒక అంటే ఒక ఛానల్ ఉంటది, దానికి ఓనర్ ఉంటారని కూడా తెలియదు యాక్చువల్గా. అంటే వీడియోస్ పెడతారు, చూస్తారు వీడియోస్ అని పోస్ట్ చేస్తే చూస్తారనే తెలుసు అనమాట నాకు. అలా పోస్ట్ చేసి నాకు నేను చూస్తానని అనుకున్నాను నేను.
సో పేరు పెట్టు అన్నది, ఏం పేరు పెట్టాలి నాకు తెలియదు అన్నది, ఏదో ఒకటి పెట్టాలమ్మని కొంచెం విసుగ్గా అడిగితే సర్లే నాకేం తెలుసు ఏదో ఒకటి కలగూర గంపలాగా పెట్టు అన్నాను. అదే పేరును అలాగే రిజిస్టర్ చేసి పెట్టింది అండి. ఇట్స్ నాట్ ప్రీ ప్లాన్డ్. సో నాకు క్యాజువల్ గా పెట్టిన పేరు బాగా క్లిక్ అయింది. యా బట్ అన్ని ఇప్పుడు మాత్రం అనిపిస్తుంది అండి, అది తప్ప నాకు నా ఛానల్ కి ఏ పేరు, నా ఛానల్ కాదు ఏ పేరు సూట్ అవ్వదు. ఎస్ సూట్ అవ్వదు. యా ఎస్ ఎస్ ఏ పేరు సూట్ అవ్వదు. ఇన్స్పిరేషన్ నా మామిడి దెబ్బ చూడండి. అయినా వట్టి అసలు ఇది ఇదేంటండి, ఊరికే వాటర్ లో వేసేస్తారా మామిడికాయ ముక్కలు? వీడియోస్ ఉన్నాయి చూడండి. అమ్మా బాబోయ్ చూడాలి అయితే ఖచ్చితంగా. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హాయ్ అండి, నా పేరు స్పందన. స్పందన వెల్కమ్ అండి. మనతో పాటు శ్రీదేవి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో శ్రీదేవి గారు. హాయ్ స్పందన, చెప్పండి. నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, నేను పర్సనల్లీ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. రైట్ నౌ నేను ఉండేది పూణేలో. నేను ప్రతిసారి మీ వీడియోస్ చూసి మీకు స్పెసిఫిక్ గా పేరు మెన్షన్ చేస్తాను. దట్ ఐమ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ యూ. మీ లాంగ్వేజ్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్ లా అనిపిస్తారు. ఐఎమ్ వెరీ మచ్ షాక్డ్. అసలు చాలా ఆనందంగా ఉంది కాల్ కలిసినందుకు. మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, నా వాయిస్ లో తెలియని ఒక కైండ్ ఆఫ్ షివరింగ్ అనేసి. మీన్స్ అదేంటి అని అంటే నిజంగా చెప్తున్నాను, జస్ట్ ఇప్పుడే యూట్యూబ్ లో అంటే మీ వీడియోస్ చూసిన తర్వాత జస్ట్ ఒక ఫోటో వచ్చింది. ఐ థాట్ ఓకే ఓకే లైవ్ ఓకే ఐఎస్టీ టైమింగ్స్ అది మొత్తం ప్రాపర్ గా చూసి సరే కాల్ ట్రై చేద్దాము అని చూసాను. కాల్ ఫస్ట్ కనెక్ట్ అవ్వలేదు, మళ్ళీ కాల్ కనెక్ట్ అయినా. సో థ్యాంక్ఫుల్ మీతో మాట్లాడి నాకు. మీ వీడియోస్, మీ కూతురు చెప్పే విధానమైన కానీ నాకు అనిపిస్తుంది, ఐ మీన్ లైక్ మీరు చాలా రిజర్వ్డ్ ఉండే పర్సన్, ఇప్పుడు ఇంత ఓపెన్ మైండెడ్ గా అందరితో కలిసి మెలిసి ఉంటున్నారు అంటే. అండ్ నేను పూణేలో ఉంటూ నాకు ఎప్పుడు అనిపించదు అనమాట, ఒక్కసారైనా ఛాన్స్ దొరకకపోతుందా మిమ్మల్ని కలవడానికి అని. ఐఎమ్ డెస్పరేట్ అంటే మీన్స్ ఏదో ఒక రోజు అంటే అమ్మ నాన్న వాళ్ళు ఉండేది జూబ్లీ హిల్స్ లో, హైదరాబాద్ లోనే నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. మీ వీడియోస్ చూసినాక ఎలా అనిపిస్తుంది అంటే స్టేట్ టు స్టేట్ పెళ్లి అయినాక నేను చేంజ్ అయినా కానీ మీతో మీ వీడియోస్ చూసారి ఐఎమ్ స్టిల్ విత్ హైదరాబాద్. ఆ ఫీలింగ్ ఉంది ఒక్కసారి మోర్ హెల్ప్ఫుల్. చెప్పండి స్పందన, ఒక్కసారి మీతో కలవడానికి ఛాన్స్ వస్తాయి, ఐ బి వెరీ వెరీ హ్యాపీ. దగ్గర బయట నిలబడినా హాయ్ చేస్తాను. Sure, ma'am, sure. ఒక్కసారి ఐ కెన్ అండర్స్టాండ్ అంటే కోవిడ్ వల్ల అందరూ చాలా భయంగా ఉన్నారు, కానీ నాకు ఎలా అంటే ఒక్కసారి ఒక్కసారి ఈ పెండమిక్ ఇష్యూస్ మొత్తం క్లియర్ అయ్యాక ఒక్కసారి గేట్ దగ్గర దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను. ఫ్యాన్ మూమెంట్ అని కాదు బట్ అదేంటో ఒక తెలియని ఒక క్లోజ్నెస్ కనిపిస్తుందండి మాకు, వినిపించటం కాదు మీ యాంగ్ చేసి కనిపిస్తుంది. ప్రేమ కనపడుతుంది అండి నాకు, నిజంగా చెప్తున్నాను మీ వాయిస్ లో మీ ప్రేమ కనపడుతుంది నాకు. మీ కూతురు గాయత్రి ఏజ్, ఐఎమ్ జస్ట్ 28, చాలా చిన్న ఏజ్, మ్యారేజ్ అయ్యి జస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. అమ్మ నాన్నని ఎంత మిస్ అవుతానో మీ వాయిస్ లో అది ఫుల్ఫిల్ అవుతుంది. ఇక్కడ టచ్ చేసేస్తున్నారు. ఓకే స్పందన గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. థ్యాంక్స్ అలాట్. ఓకే అండి, మరి మేడం మీరు ఒక న్యాచురల్ హెయిర్ డై గురించి ఒక వీడియో చెప్పారు, దాని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి మన శ్రోతలకి. ఇప్పుడు అందరికి అది కొంచెం చిన్న వయసులో కూడా చాలా మందికి వైట్ హెయిర్ వస్తుంది. యా సేమ్ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను శ్రీదేవి గారు. యాక్చువల్ ఏంటంటే నేను ప్రతి అంటే ప్రాబ్లమ్ ఫేస్ చేసిన ప్రతిసారి కూడా అంటే చిన్ ఏదైనా సరే నేను పర్సనల్ గా ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లమ్స్ కూడా నేను ఏం చేస్తానంటే చిన్న చిన్న సొల్యూషన్స్ మార్కెట్ లో దొరికేవి చూస్తాను, ట్రై చేస్తాను ఫస్ట్.
కాకపోతే సాటిస్ఫై కాకపోతే అలా వదిలేయను దాన్ని, దాని అంతా చూస్తాను, దాన్ని ఫైనల్ గా పట్టుకొస్తాను, అంటే దాని గురించి ఏ టు జెడ్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను, చాలా డీప్ రీసెర్చ్ లాగా చేసుకుంటాను అనమాట. అది నా యాక్చువల్లీ నేను పెద్దగా ఆలోచించాను కానీ పర్సనల్ యూస్ కానీ కూడా అంత డీప్ గా సర్చ్ చేస్తాను. ఆ ప్రాసెస్ లో అంటే చిన్నప్పుడు నేను ఊర్లో ఉన్నప్పుడు ఒకటి ఉండింది అనమాట, ఇంట్లో ఏదైనా వర్కర్స్ వచ్చి పనిచేసినప్పుడు వాళ్ళు అలా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు రెండు మూడు ఆకులు పట్టుకొచ్చేవాళ్ళు, చేసే చేతులు నలమితే అది నల్లగా అయ్యింది చేయి. అది ఎక్కడ డీప్ మైండ్ లో నాకు అంది అంటే ఏదో ఒక ఆకు రుద్దితే నల్లగా అవుతుంది అన్న విషయం ఒక డీప్ మైండ్ లో ఉంది. కానీ ఆకేంటో తెలియదు, ఆ పేరేంటో తెలియదు. నాయనమ్మ వాళ్ళని అడిగితే ఏమన్నారంటే కలుపు మందు కొడుతున్నాం కదా, ఏం మొలవట్లేదు ఇక్కడ అని చెప్పారు అనమాట. అది పరిస్థితి ఊర్లలో. సో అలా చూసినప్పుడు అలా సెర్చ్ చేస్తూ చేస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర అలాంటి ఆకు కనపడి దాని పేరు ఇండిగో ప్లాంట్ అని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. సో ఊర్లో చాలా క్యాజువల్ గా దాన్ని వెంపల్ చెట్టు అనేవాళ్ళు, కాకపోతే వెంపలి జాతికి చెందిందే ఇండిగో ఇస్ ద డిఫరెంట్ ప్లాంట్, నీలి చెట్టు నీలి ఆకు అనమాట. దాంతో ఏం చేస్తారంటే నేచురల్ కలర్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్లాత్స్ కి నేచురల్ కలర్ అంటే ఎనీథింగ్ కి బ్లూ కలర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అనమాట, నేచురల్ కలర్. సో దాన్ని పెడితే జుట్టు నల్లగా అవుతుందని ఒకటి అర్థమైపోయి అలా సెర్చ్ చేస్తున్న ప్రాసెస్ లో డైరెక్ట్ పెడితే రాదు అనేది కూడా తెలిసిపోయింది అనమాట. సో నేను హైదరాబాద్ మార్కెట్ లో చాలా వెతికితే ఒక దగ్గర 1800 రూపీస్ కేజీ దొరికింది, అది తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేశాను. అరే ఇది బాగుంది అయినా ఆకులు ఏంటి ఇంత కాస్ట్ ఏంటి అని డౌట్ వచ్చింది అనమాట. సో అలా 4 నెలలు నేను 4 నెలల పాటు దాని వెంబడి పడితే అది కేరళలో బెంగళూరులో కల్టివేట్ చేస్తారని తెలిసింది నాకు అది. సో 8 డేస్ అది రాజస్థాన్ వైపు వెళ్తే అక్కడ ప్రాసెస్ అయిపోయి అక్కడ నుంచి పౌడర్స్ లేదంటే కేక్ లాగా తయారు చేస్తారు యాక్చువల్గా దాన్ని, అంటే వాటర్ లో వేసి అలా ఎక్స్ట్రాక్ట్ చేసి కేక్ లాగా చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు యాక్చువల్గా. సో అలా ఒక ఎక్స్పోర్ట్ కంపెనీని పట్టుకొని నాకు ఇలా కావాలంటే వాళ్ళు శాంపుల్ పంపించమంటే ఒక క్వింటాల్ తీసుకోమన్నారు మినిమం. బట్ బై ఛాన్స్ ఏంటంటే నాకు లక్కీ ఏంటంటే నాకు జిఎస్టీ నంబర్ ఎవ్రీథింగ్ ఉంది, ఎందుకంటే ఆమె ఎంటర్ప్రెన్యూర్ కాబట్టి. సో నాకు పంపించమంటే అలా పంపించారు. సరే దాని కాంబినేషన్ మన హెన్నా పెట్టాలి, హెన్నా ప్లస్ ఇండిగో పెడితేనే వర్కౌట్ అవుతుంది అనమాట. సో అన్ని శాంపుల్ కి తెప్పిస్తే 4 క్వింటాల్ అయిందండి నాకు అన్ని రకాలుగా తెప్పించే వరకు. సో తెప్పించి 6 నెలలు ఎక్స్పెరిమెంట్ చేశాను, ఎందుకు 2 రోజులు వాడాలి, 1 రోజు ఎందుకు వాడొద్దు, పర్సంటేజ్లు కలిపి అలా కలిపి ఇలా కలిపి మొత్తం మీద ఏంటంటే ఒక ఫైనల్ ఒకటి ఏమంటారు ఒకటి తీసుకొచ్చాను. దాని రిజల్ట్ తీసుకొచ్చి ఒక వీడియో రిలీజ్ చేశాను. సో ఇలా నా ఎక్స్పీరియన్స్ ఇది, ఇలా కొనుక్కోండి అని చెప్పాక అందరూ మాకు కావాలి మాకు కావాలన్నారు అనమాట. మరి ఇదేదో బాగుంది అనేసి, అంటే ప్రతి ప్రాబ్లం ఒక సొల్యూషన్, ఒక ఇన్కమ్ సోర్స్ లాగా బాగుంటది అనమాట, ఎంజాయ్ చేస్తాను నేను. సో దట్ ఏంటంటే అదంతా ఎక్స్పెరిమెంట్ చేశాను. బహుశా 1-2 మంత్స్ లో మార్కెట్ లోకి కలగూర గంప బ్రాండ్ తో హెన్నా అండ్ ఇండిగో పౌడర్ లాంచ్ చేయబోతున్నానండి. సో నాకు సొల్యూషన్ అండ్ 10 మందికి యూజ్ అవుతుంది, నాకు ఒక బిజినెస్ అనమాట. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంట్లో ఉండి చేసే బిజినెస్ అంటే మహిళలకు ఉపాధి కోసం మీరు ఏమేమో చేస్తున్నారని విన్నాము, వాటి గురించి కాస్త వివరించండి. మహిళల ఉపాధి అది చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. అంటే ఎప్పుడు కానీ ఏం బిజినెస్ చేసినా 10 మందికి ఏదన్నా ఇవ్వాలి, 10 మంది ఎంప్లాయ్మెంట్. నేను జాబ్ చేయడం అనేది చేయొద్దని 10th క్లాస్ లో డిసైడ్ చేసుకున్నానండి, జస్ట్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ ఇద్దరు జాబ్ హోల్డర్స్. సో మా అమ్మ సండే వస్తే అందరు స్పెషల్ చేస్తే మా అమ్మ బిజీగా ఉండేది అనమాట అన్ని క్లీనింగ్ ప్రాసెస్ లో. అది చూసాక లైఫ్ లో ఎప్పుడు ఉద్యోగం చేయొద్దని డిసైడ్ చేసుకోను, కానీ ఉద్యోగాలు ఇవ్వాలని మాత్రం అనుకున్నాను అనమాట. సో ఈ ప్రాసెస్ ఈ చిన్న బిజినెస్ లో పెద్ద బిజినెస్ లో అన్ని చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఎందుకో ఓకే మనం సెట్ అయ్యాం కదా లైఫ్ లో. మా ఫస్ట్ ఇన్కమ్ 2700 రూపాయలు అండి నాది, మా హస్బెండ్ మా లైఫ్ స్టార్టింగ్ అది. సో మెస్సీ మా హస్బెండ్ ఎంటెక్ అయినా సరే మా లైఫ్ స్టార్ట్ అలా అయింది. ఓకే మేము మనం సెట్ అయ్యాం ఇంకేదైనా చేయొచ్చు కదా అనే ప్రాసెస్ లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒకటి సారీ రోలింగ్ మిషన్ అని కనపడింది అనమాట. కనపడి చాలా వెరైటీస్ చూసాను, ఏది నచ్చలేదు, ఒక్కటి నచ్చింది అది గుజరాత్ లో మ్యానుఫాక్చరింగ్. సరే అని అడిగాను, వెళ్దాం రండి రమ్మని అడిగాను అనమాట. ఇద్దరం కలిసి వెళ్ళాము, చూసాను అది వాళ్ళ యూనిట్ అంతా చెక్ చేశాక సరే ఇది బాగానే ఉంది అనేసి తెచ్చి ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. ఎక్స్పెరిమెంట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ కనపడ్డాయి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ ఇండియన్ శారీస్ వేరింగ్ చాలా ప్రాబ్లమ్స్ అనమాట. మన స్కూల్లో కాటన్స్ ఎక్కువ వాడతారు, నార్త్ లో సిల్క్లు ఎక్కువ వాడతారు, అలా దానికి అదేమో కామన్ గా పనిచేస్తుంది. బట్ ఎక్స్పెరిమెంట్ చేసి ప్రతి నట్టు ఇప్పి
మళ్ళీ నేను అసెంబుల్ చేశాను ఆ మిషన్ అంతా. సో చేసేసి మన మనకు తగ్గట్టుగా చాలా చేంజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర చేయించానండి. చేసాక అప్పుడు సాటిస్ఫై అయ్యాక ఒక వీడియో రిలీజ్ చేశాను. యాక్చువల్గా ఇలా చేశాను, మీరు వెళ్ళి ఆ మ్యానుఫ్యాక్చరర్ ఫలానా అడ్రస్ ఫలానా నంబరు, మీరు వెళ్ళి ఇంత కాస్ట్ పడుతుంది, వెళ్ళి డైరెక్టర్ కొనుక్కోమని చెప్పాను అనమాట. సో అలా చేసినాక మన వ్యూవర్స్ అందరూ కూడా అక్కడ కాదు మీరు ఇప్పిస్తే కొంటాం, వాళ్ళు ఎవరు నమ్మకం లేదు మాకు అన్నారు. అది కొంచెం రిస్క్ తో కూడుకున్న పని అయినా సరే సరేలేండి అకౌంట్ త్రూలో కొనండి, మాది వచ్చే వరకు మేము జస్ట్ ఫాలోఅప్ చేస్తామంటే అలా కాదు, మీ దగ్గర మిషన్ ఉందిగా మేము వచ్చి చూస్తాం. సో ఉన్నారని కొంచెం రిస్క్ అయినా సరే సరే 10 మందికి ఉపయోగపడుతుంది కదా అని. ఇప్పటి వరకు నేను లాక్డౌన్ ముందు స్టార్ట్ చేసింది కాబట్టి 2 మంత్లీ వన్స్ ఒక డెమో పెడదామనేసి పెడితే ఫస్ట్ బ్యాచ్ లో 22 మంది పార్టిసిపెంట్స్ అండ్ వాళ్ళతో తోడొచ్చిన వాళ్ళు ఒక 50 to 60 మెంబర్స్ వచ్చారండి. సో అందరికి డెమో ఇచ్చి వాళ్ళందరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి నేనే మా వర్కర్స్ తో కలిసి వాళ్ళందరికి లంచ్లు ప్రొవైడ్ చేసి బ్రేక్ఫాస్ట్ టీలు కాఫీలు ప్రొవైడ్ చేసి, సో వాళ్ళందరికీ దాంతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా చేసుకోవాలి, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పంపించానండి. సో అందరు హ్యాపీ. మేబీ ఈ లాక్డౌన్ వల్ల ఆగిపోయినాయి ఆర్డర్స్ కూడా, వాళ్ళు ఈ నెక్స్ట్ వీక్ రెమిషన్స్ కస్టమర్స్ కు హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? ఒక శ్రీదేవ్ బంగారు తల్లిని పరిచయం చేస్తున్న ఒక శ్రీదేవ్ బంగారు తల్లి పరిచయం అవుతున్నవారు, పరిచయం చేస్తున్న వారు శ్రీదేవ్ బంగారు తల్లి కావడం చాలా సంతోషం. శుభ సాయంత్రం ఇద్దరికి. త్రిమూర్తులు పెద్దాపురం. త్రిమూర్తులు గారు మాట్లాడండి సార్. నిజంగా నేను వింటున్నానండి, ఇప్పుడు నేచురల్ హెయిర్ కోసమే కాదు, పిల్లల కోసమే కాదు, ఏదైనా మనం సాధించాలన్నప్పుడు ఏవైనా అవాంతరాలు కష్టాలు ఎదురొచ్చినా మనం దానికోసం లొంగిపోకూడదు, కృంగిపోకూడదు. సాధించడం నాకు హాబీ అండి, సాధించి నేను ఎదురు చేదిస్తానని చెప్పి శ్రీదేవి మేడం గారు, శ్రీదేవి మేడం గారు తనడం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా మా బంగారు తల్లి ఇద్దరిని ఆశీర్వదిద్దామని అభినందిద్దామని నేను చేశాను. ధన్యవాదాలు, శుభరాత్రి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెసెస్. ఓకే అండి, బాయ్ అండి. మేడం, ఈ కాలంలో చాలా ట్రెండీగా ఫాస్ట్ జనరేషన్ ఉన్న ఈ కాలంలో మట్టి పాత్రల్లో వంటలు అంటున్నారు, ఎంతవరకు సాధ్యం అంటారు? హలో, హలో, వినపడట్లేదు. మట్టి కుండల్లో మట్టి పాత్రల్లో వంటలు అంటున్నారు, అది సాధ్యమేనంటారా? సాధ్యమేంటండి బాబు, మనం పుట్టిందే మట్టిలో, పెరిగిందే మట్టిలో, ఊర్లలో పుట్టి పెరిగిన వాళ్ళకి సాధ్యం ఏంటండి? అదే కదా మనం బేస్ అంటే నేను చెప్పేది. ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్ కి ఆ మట్టి పాత్రలు కూడా ఎక్కడో, ఇప్పుడు మేము బెంగళూరులో ఉన్నాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా నాకు కనపడలేదు. మీ వీడియో చూసాక నేను కూడా మట్టి పాత్రలు తెచ్చుకుందామని ఎత్తికాను, నాకైతే దొరకలేదు. దొరికేదాకా ఐడియా వచ్చింది, మనసు ఉంటే మార్గం ఉంటది కదా, అలా దొరికేదాకా వెతకండి, దొరికిపోతుంది. అంటే ఇప్పుడు మార్కెట్ లో, మేబీ మార్కెట్ లో ఉండొచ్చేమో, కాకపోతే ఇప్పుడు కరోనా కాబట్టి అంత దూరం వెళ్ళలేము. మా సరౌండింగ్స్ లో జస్ట్ అలా చూసాను అనమాట, ఎక్కడ కనిపించలేదు. బెనిఫిట్స్ ఏంటండి ఇలా అంటే ఉంటే? ఇప్పుడు కుక్కర్ లో వండితే ఏదో పోతుంది, అది దాంట్లో ఏదో పోతుంది, ఏదేదో ఇప్పుడు సైంటిఫిక్ అవన్నీ ప్రూఫ్ అయ్యాయి. బట్ ఒక మట్టి కుండలో మాత్రం అద్భుతం అన్న విషయము ఎవరు ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. సో అద్భుతాలను ఎప్పుడు, నిజాలను అద్భుతాలను ఎవరు ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇట్స్ నేచర్. సో నేచర్ లో బతికితే ఎంత బ్యూటీ ఉంటుందో, నేచర్ దాంట్లో వండుకొని తింటే కూడా అంతే ఉంటుందండి. అది ఈజీ మెయింటెనెన్స్ అంటారా? చాలా మంది అడుగుతారు నన్ను, మట్టి పాత్రలు ఎలా క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలండి అన్నిట్లా. అదే, అది కూడా ఒక పీస్ వేసి రుద్దితే పోతుంది, అది విషయం అంటు తోముకున్నట్టు దాన్ని తోముకోండి. అవైలబిలిటీ ఉంటే నాకు, అంటే చాలా మటుకు లిక్విడ్ సోప్స్ బాగానే పనిచేస్తాయి, బట్ వద్దని అంటే అందులో రంధ్ర పోర్స్ లో వెళ్ళిపోతుంది ఏదో చెప్పారు నాకు. అలా ఏం ఉండదు, మనం వాడుతూ ఉంటే స్మూత్ గా ఉంటది, ఏదాంతో తోమినా ఏం అవ్వదు. సరే, నిజంగా ప్రాబ్లం ఉంటే అనిపిస్తే నాకు బాగా సొల్యూషన్ ఏంటంటే, మన పతంజలి దాంట్లో, రామ్దేవ్ బాబా దాంట్లో బూడిద బేస్డ్ సోప్స్ దొరుకుతాయండి. సో అవి తెచ్చుకొని అనుకుంటే ఇంకా బెస్ట్ అండి, అందరు చెప్తున్నాను. బూడిద బేస్ తో సోప్స్ ఉంటాయి, సోప్స్ ఉన్నాయి పతంజలిలో ఉన్నాయండి, వాటితో కుండలన్నీ క్లీన్ చేసుకొని వంటలు చేసుకోవచ్చు అంటారు.
హ్యాపీగా హ్యాపీగా కాకపోతే కోపం వచ్చినప్పుడు ఎత్తేయకండి వాటిని పగిలిపోతా వస్తాయి అంతే కదా కొత్త వస్తాయి అది కూడా కరెక్టే లేండి చేసే వాళ్ళకి అదో ఉపాధి వాళ్ళు కూడా బతకాలి కదండి అవునవునవును కాకపోతే పాత పడుతూ ఉంటే అంత బాగుంటాయి అంత గట్టిగా అయితే కుండలు అది ఓకే వాడే కొద్దీ అది స్ట్రాంగ్ అవుతుంది అంటారు స్ట్రాంగ్ అవుతే ఇంకోటి ఏంటంటే వాటిని పెట్టి తీరిగ్గా కాసేపు అయ్యాక తాలింపు నూనె వేయొద్దు ఆ ప్రాసెస్ తప్పగా చేసుకోవాలి కొంచెం అదొకటే చిన్న టిప్ అన్నమాట దానికి ఎట్లండి మరొకసారి స్టవ్ మీద పెట్టేశాక ఇప్పుడు మామూలు గిన్నెలు కాసేపు అటు ఇటు తిరిగాక కూడా తాలింపు వేయడానికి నూనె వేయడానికి టైం తీసుకుంటాం అది వేడైనా పర్లేదు కొంచెం అవును కొంచెం డెలికేట్ గా ఉంటే ఏమవుతాయి అంటే ఆ ప్రాసెస్ లేట్ అయినప్పుడు కాలికుండా కొంచెం పట్టమనే ఛాన్సెస్ ఉంటాయి అది ఓ అది సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి పోపు వేసేటప్పుడు చద్దన్నం చలువ ఈ చద్దన్నం చలువ అంటే చిన్నప్పుడు మా అమ్మ కూడా చద్దన్నంలో నీళ్ళేసి పొద్దున ఇవ్వటం గుర్తుంది మీరు చేసే ఎక్స్పెరిమెంట్ ఏంటో వినాలా మీ నోటి ద్వారా మీ మాట ద్వారా ఏముందండి వాళ్ళు చెప్పింది ఫాలో అవడమే మనం ఎక్స్పెరిమెంట్ ఏం లేదు అంటే పెద్దల మూట సద్దన్నం మూట అన్నారంటే దాన్ని ఎంత గొప్పగా ఉండింటే అని అంటారు ఆ మాట సో కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయొద్దండి ఫాలో అవడమే పెద్దవాళ్ళను అంతేనంటారా ఒక సైంటిఫిక్ రీజన్ అబ్బా దీన్ని ఏంది రీసెర్చ్ చేసి ఆ సూక్ష్మ రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేదు మన లైఫ్ అలా చేసి మన జీవితం ఫాలో అవటం మన జీవితం సరిపోదు సో సింపుల్ గా కొన్ని పెద్దవాళ్ళు చెప్పి ఫాలో అయిపోతే మనం హ్యాపీ అనమాట మన టైం సేవ్ అయిపోతుంది ప్రశాంతంగా ఓకే మేడం నాకు ఒక చిన్న డౌట్ మీరు అన్ని మట్టి పాత్రలు ఇవన్నీ నేచురల్ గా అని అంటూ ఉంటే మీరు స్టవ్ వెలిగించడానికి మ్యాచ్ బాక్స్ వాడతారా లేక చెక్కు ముక్కి రాళ్ళు తీసుకుని రెండు రాళ్ళు రాపిడి చేస్తే నిప్పు వస్తుందని ప్రయత్నం ఏమైనా చేస్తారా ఇంతక మీ ఇంట్లో స్టవ్ ఉందా కట్టెల పొయ్యి ఉందా బొగ్గుల పొయ్యి ఉందా నాకు ఈ డౌట్లు ఇవన్నీ కట్టెల పొయ్యి రాళ్ళ కుప్ప కూడా ఉందండి మొన్ననే రాళ్ళు ఎరుకొచ్చుకున్నాను పక్కన అవును మీకు చెప్పనా నేను రాళ్ళు ఎరుకొచ్చుకుంటే ఒక జీవిత సత్యాన్ని కూడా చెప్పాను చెప్పండి హస్బెండ్ అనేవాడు రాయి అది ఏదో ఒక రాయి చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా అనేది దాన్ని బట్టి ఎంత దెబ్బ తగులుతుంది అనేది మన తలరాత సో మన డిసైడ్ చేసుకోండి మనం తెచ్చుకున్న రాయి షార్పా రౌండా చిన్నదా పెద్దదా ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పాను అనమాట అది విషయం చెక్ముకిరాల సంగతి దొరికితే విషయం ఏంటంటే చేతిలో రాళ్ళు ఉంటే పొరపాటున నేను మా ఆయన ఒట్లాడటం గోలని వద్దన్న పర్వాలేదు అయితే మ్యాచ్ బాక్స్ వాడతారు ఇక్కడ మాత్రం వింటున్న వాళ్ళు సేఫ్ సైడ్ లో ఉన్నారండి అన్ని నేచురల్ గా అని చెప్పేసి వాళ్ళు చెక్ముకిరాలు తీసుకొని మంటలు పెట్టి వంటలు చేసేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుందేమో అని ఓకే అండి మనకు ఆత్మీయులు వచ్చారు ఒకసారి హాయ్ చేద్దాం హలో అండి వీరేంద్ర గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో కాస్త వెయిట్ చేయండి మొబైల్ ఆత్మీయులు ఉన్నారు హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో ఎవరు మాట్లాడుతున్నారండి హలో 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 నమస్తే అండి మనతో పాటు ఉన్నారు శ్రీదేవి గారు మీరెవరు మాట్లాడుతున్నారండి హలో నేను వరంగల్ నుండి వరంగల్ నుండి విజయ గారు విజయ గారు మాట్లాడుతున్నానండి విజయ గారు మనతో పాటు ఉన్నారు శ్రీదేవి గారు వాళ్ళ ఇంటినే ఒక పల్లెటూరుని చేసేసారు వారితో మాట్లాడండి వారి మాటలు సూపర్ ఉన్నాయి చాలా బాగా మాట్లాడుతున్నారు మీ ప్రోగ్రామ్ అంటే మాకు చాలా ఇష్టం అండి మీ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం అండి మాకు మీ ప్రోగ్రామ్ బాగా ఇష్టం ఇప్పుడు మాట్లాడే ప్రోగ్రామ్ బాగా నచ్చింది మాకు ఫుల్ హ్యాపీగా ఉన్నాము నమస్తే అండి నమస్తే శ్రీదేవ్ గారు నమస్తే శ్రీదేవ్ గారు ఇద్దరు శ్రీదేవ్ గారికి నమస్తే అండి వీరేంద్ర గారు శ్రీదేవి స్క్వేర్ అనేసి పని అయిపోతుంది స్క్వేర్ అంటే మళ్ళీ ఇంటి అయిపోద్ది అండి టూ స్క్వేర్ టూ శ్రీదేవి మర్చిపోతున్నానండి బాబు శ్రీదేవి శ్రీదేవి గారు అంతే ఇంకా
చెప్పండి. మేడం గారు, ఇప్పుడు కలగూర గంప అన్నారు కదా, కలగూర గంప అంటే నాకు చక్కగా వివరించాలి మీరు. నా ఉద్దేశం ఏంటంటే భోగి రోజు, సారీ, కనుమ రోజున మనం కలగూర వండుకుంటాం, అదేనా అండి కలగూర అంటే? లేదంటే అదే ఆ గంప, ఒక కలగూర వేసిన గంప ఏదన్నా వేయచ్చు అనమాట. అంటే ఇప్పుడు అందరూ రిక్స్ బై అంటే బై అనుకోకుండా పెట్టిన పేరు. ఇప్పుడు ఏమైందంటే నాకు హ్యాపీగా ఉంది ఏంటంటే, నేను ఏ టాపిక్ చేసాను నన్ను ఎవరేమో అడగరు, అదేంది వంటల టాపిక్ కదా ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నారు, మీ గార్డెన్ కదా ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నారు అని నన్ను అడగరు ఇప్పుడు. నాకేంటంటే చాలా అద్భుతమైన విషయం ఒకటి గుర్తొచ్చింది. మాకు చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు చెప్పేవారు, కనుమ రోజు ఆ సంవత్సరం పండిన పంట అంతా ఇంటికి తీసుకొచ్చి ఆ గుమ్మడికాయ, చిలకడ దుంప, ఎర్ర దుంప, ములక్కాయ, ఆ రోజున్న అరటికాయ ఇలాంటి సంథింగ్ ఆ సీజన్ లో పండిని, ఆ జనవరి నెలలో పండిని అన్ని తింటే, ఆ జనవరి నెలలో తింటే, ఆ కనుమ రోజును తింటే ఆ బాడీకి అవి ఏది సూట్ అయినాయో సూట్ అవ్వలేదో తెలిసిపోద్ది. ఆయనకి వాతం చేసిందా మరోటి చేసిందా అని తెలిసి ఆ సంవత్సరంలో పడలేని వస్తువుని ఆపేసి మిగిలిన వస్తువు తినడానికి ఒక స్కానింగ్ లాగా వాడేవారని మా నాన్నగారు వాళ్ళ తాతగారు, అదే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు తాతగారు చెప్పిన విషయం ఈ రోజు కలగూర అనే విషయం వచ్చేటానికి నాకు గుర్తొచ్చి మీతో అడుగుతున్నా. సూపర్ అండి, అసలు గొప్ప ఇన్ఫర్మేషన్. కలగూర అంటే అందరికి మన ఊళ్ళో తెలిసింది ఏంటంటే అన్ని కూరగాయలు వేసి ఒక పండుగ రోజు వండుతారు, ఇది మనకు తెలిసిన నిజం. సో బట్ దాని వెనక్కి ఇంత గొప్ప సత్యం ఉందన్న విషయం మీరు ఎప్పుడైనా తెలిసింది? అదే మీరు ఇంకా ఏమన్నా అద్భుతంగా చెప్తారేమని నాకు తెలిసింది చెప్పాను. తర్వాత మీరు మట్టి పాత్రలు వాడతాను అన్నారు కదా, మట్టి పాత్రలు వాడడం వల్ల కెమికల్ రియాక్షన్ అయితే జరగదండి. ఎందుకంటే మనం వాడేటువంటి ఆయిల్ లోని, తర్వాత ఈ చింతపండులోని, తర్వాత వెల్లుల్లి ఇలాంటి అన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపిన తర్వాత ఏమవుద్దంటే, ఈ మెటల్ బాడీలో ఉన్నప్పుడు ఏమవుద్దంటే అది ఒక రకమైన రియాక్షన్ జరుగుద్ది. మీరు ఎప్పుడైనా సరే రాత్రి వండింది చెవి దగ్గర పెట్టుకుంటే సౌండ్ వస్తుంది, చిన్న సౌండ్, కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఈ మట్టి పాత్రలు అయితే అది రాదు. అవునండి అవును. అలాగే మట్టి పాత్రలో తోడు పెట్టిన పాలు కానీ ఆ తెల్లవారికి చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఆ పెరుగు తింటే మొదలెడితే కనుక వేరే పెరుగు తినబుద్ది కాదు. అవునండి, ఆ స్మెల్ డిఫరెంట్ వస్తుంది మనకు, చాలా బాగుంటది. అలాగే ఆ కొండలోని చల్లకామ, చెక్కతో చేసిన చల్లకామతో కనుక చల్లని చిలికితే ఆ వచ్చే వెన్నకి ఆ ఏ విధమైనటువంటి కెమికల్ కానీ ఏది ఇంకోటి టచ్ అవ్వదు. అదే మెటల్ అల్యూమినియంతో ఉన్న దాన్ని అల్యూమినియం పాత్రలో కనుక మనం చిలికితే ఆ అంచులకు తగిలి అల్యూమినియం అందులో కలిసిపోయి బాడీకి మనకి తెలియకుండా ఒక రకమైన ఇన్ఫెక్షన్ వస్తుంది. అవునండి. ఓకే అండి, వీరేంద్ర గారు చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. టైం తక్కువగా ఉంది మేడం, చాలా విషయాలు మాకు చెప్పాలి ఇంకా. ఓకే అండి మేడం, గార్డెన్ డిజైనింగ్ లో ఒక స్పెషాలిటీ ఉంది మీలో, గార్డెన్ డిజైన్ గురించి కాస్త వివరించండి. సో గార్డెన్ డిజైనింగ్ గురించి, డిజైన్ అంటే పెట్టుకోవడం అండి, మొక్కలు పెట్టడం అనేది అందరు చేస్తారు. బట్ నేనేంటంటే అంటే ఇంటికి సంబంధించింది లేదంటే మనం కష్టపడ్డది ఏదైనా సరే మంచి జ్ఞాపకంగా మిగిలించుకోవాలనేది మొదటి నుంచి ఉన్న అలవాటు మాకు. సో ఇల్లు కట్టుకొని మొక్కలు పెట్టాలని అనుకున్నప్పుడు ఏం చేసామంటే, ఏదో వాళ్ళతోనో వాళ్ళతోనో పెట్టించకుండా ఇలా కాదు ఒక డిఫరెంట్ గా చేసుకుందాం, ఒక మంచి మెమరీగా ఉండాలి, ప్రతి చెట్టును చూసినప్పుడు మంచి మంచి మెమరీగా ఉండాలనేసి మా హస్బెండ్ ఏం చెప్పారంటే, మన లైఫ్ లో మన స్టార్టింగ్ జర్నీ నుంచి ఇంపార్టెంట్ అయిన వ్యక్తులందరినీ పిలిచి ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క మొక్క పెట్టించుకుందామని చెప్పారండి. సో రోజు ఇల్లు జస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడే అందరిని ఒక గెట్ టుగెదర్ లాగా పిలుచుకొని ఒక 60 మెంబర్స్ 50 మెంబర్స్ లాగా వచ్చారు అందరూ. మా ఇంట్లో ఉన్న ప్రతి మొక్క ఒక్కొక్క ఫ్యామిలీ పెట్టారండి, వాళ్ళందరూ మా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో అందుకే చెట్టు చూస్తుంటే ఒక అందమైన జ్ఞాపకం లాగా ఉండాలని అలా పెట్టుకున్నామండి. ఇది మొక్కలు పెట్టడంలో థాట్ అండి, ఎక్సలెంట్ థాట్. ఆ మొక్కను చూస్తే వాళ్ళందరూ గుర్తొస్తారు. సరే ఇప్పుడు ఒక ఆత్మీయులు వచ్చారండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో అండి, నా పేరు గీత, శ్రీదేవి స్క్వేర్ గారు మీ ఇద్దరికి నమస్తే అండి. నమస్తే అండి గీత గారు, మాట్లాడండి శ్రీదేవి గారితో. యా శ్రీదేవి గారు, నేను మీ వీడియోస్ చూసానండి కొన్ని. అసలు ఎంత ఉంటాయంటే హోమ్లీగా మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు, మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా సింపుల్ గా
చాలా బాగుంటాయి. నేను ఒకటి ఫస్ట్ చూసింది ఏంటంటే నూనె లేకుండా మామిడికాయ పచ్చడి. అవును, ఆయిల్తో నీళ్లతో మామిడికాయ పచ్చడి. నీళ్లతో మామిడికాయ పచ్చడి అసలు అది చూసి నేను స్టన్ అయిపోయినాడు. ఫస్ట్ టైం అసలు నూనె లేకుండా పచ్చడి ఎలా ఉంటది అని చెప్పి క్యూరియస్ చూసాను. చూసిన తర్వాత నిజంగా ఉంటదా అని డౌట్ వచ్చింది. కానీ ఉంటదా అండి అలాగా? నేను అది చూడలేదు, ట్రై చేయలేదు. మొన్న మళ్ళీ పెట్టినప్పుడు వన్ ఇయర్ ప్రూఫ్ కూడా చూపించాను. నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే సీరియస్ గా ఎవ్రీ మంత్ ఆ బాటిల్ ఓపెన్ చేసి ప్రూఫ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ప్లస్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ ఇల్లు అండి. అసలు ఎంత బాగుందంటే అసలు మనం లైఫ్ లో సెటిల్ అవడానికి అంత మంచి అలా మన టేస్ట్ తగ్గట్టు, అంటే మరి పెద్దగా ఉండాలి అట్లా అని కాదు, కానీ మన టేస్ట్ కి తగ్గట్టు కట్టుకోవడం ఉంది. చూసారా, మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు అంత డిజైన్ చేసుకొని ఒక బండరాయిని కూడా వదిలిపెట్టకుండా మీ గార్డెన్ లో వేసుకున్నారు కదా. అవునండి, మన ఇల్లు గొప్పగా ఉండదండి. మన ఇల్లు గొప్పగా ఉండదు కానీ అందంగా ఉంటది, అది పక్క. అందంగా ఉండాలి. అదే అండి, ఎంత పెద్దిల్లా చిన్నిల్లా అని కాదు, మనం ఆ ఇంటిని ఎలా పెట్టుకున్నాం అన్నదే మెయిన్. అందంగా మనం ఎలా మనకి తగ్గట్టు అంటే మన టేస్ట్ కి తగ్గట్టు పెట్టుకోవడం తోటే అందం వచ్చేస్తుంది. అలాగే మీరు ఆ ఇంటి గురించి ఒక్కొక్కటి చెప్తుంటే అసలు మీ బాల్కనీ గానీ చెప్పులు వేసుకోవడానికి కూడా ఇలా అనువుగా ఉండడానికి ఈ స్టెప్ కట్ చేపిచ్చాను మళ్ళీ కట్టిన తర్వాత కూడా అని చెప్పారు ఒకసారి. అలా కొన్ని కొన్ని వీడియోస్ చూసాను గానీ ఏంటండి. అంతే కదండి, మనకు అనుకూలంగా మన ఇల్లు ఉండాలి కదా అంటున్నాను. తప్పకుండా. అసలు ఎంత ఇలాంటి చిన్న చిన్నవి అనమాట, మనం మామూలుగా ఈ వీడియోస్ లో మామూలుగా ఏంటంటే వాళ్ళు కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పాలి అన్నట్టు చూపించడం అంతే గాని మీరు ప్రతిది అనమాట. ఒకసారి విసిరాయితో విసురుతున్నారు ఏంటో అది, జొన్నల సజ్జలు సంథింగ్ ఏదో జొన్నలు అది ఎప్పుడో మా నానమ్మలు అప్పుడు చిన్నప్పుడు చూసిన గుర్తు అనమాట ఊర్లో. అసలు ఉన్నాయా ఈసారి వెళ్ళినప్పుడు అడగాలి ఆ మమ్మీ వాళ్ళని అని అనుకున్నా అనమాట నేను. ఆ ఇసురాయ్ అనేది ఉందా అని. మనం ఆస్తులు అడగొద్దండి, అమ్మ వాళ్ళని అమ్మమ్మ వాళ్ళని ఇలా ఇసురాళ్ళు రోళ్ళు రోకళ్ళు తెచ్చుకుంటే సూపర్ అండి. మళ్ళీ మీ రోల్ కూడా, మీ రోల్ కూడా అసలు దాన్ని ఎంత మంచిగా దాంట్లో పెట్టేశారు సెపరేట్ గా కాకుండా. అవి కొనడానికి అలా హైదరాబాద్ రోల్ అన్ని తిరిగానండి. గీత గారు చాలా చెప్పేస్తున్నారు, టైం తక్కువగా ఉంది, ఇంకా చెప్పించాలి. అవును, వన్ అవర్ సరిపోదు, వన్ డే కూడా సరిపోదు. చాలా బాగుందండి, మీరు ఆల్ ది బెస్ట్ అండి అందరికి చిన్న చిట్కాలతో. థాంక్యూ అండి, ఇలానే చేస్తుంది. ఓకే అండి, చెప్పండి శ్రీదేవి. మేడం, మీ ఇంట్లో బావి గురించి. బావి సూపర్ గా నాకు బాగా నచ్చింది అదేనండి. అంటే నాకు కూడా నచ్చింది మీ వీడియోస్ లో, నేను చూసిన వాటిలో నాకు ఆ బావి నాకు చాలా నచ్చింది. ఊర్లలో ఎంత బ్యూటిఫుల్ గా అండి, అందరు ఆడవాళ్ళు బావి దగ్గరికి వెళ్ళి ఆ సీన్ గుర్తు చేసుకుంటేనే నాకైతే ఇంత మనసులు ఎంత హ్యాపీగా ఉంటే. సమ్మర్ హాలిడేస్ లలో ఊరికి వెళ్ళేవాళ్ళం కదా, సో ఏంటంటే అందరు బావి దగ్గర ముచ్చట్లు మళ్ళా అత్తలు కోడళ్ళ మీద మంచిగా తోడుకొని నడుము మీద లేదంటే తల మీద పెట్టుకొని ఇంటికి వెళ్ళి అంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. అంటే అందరు కలవడానికి అది ఒక ప్లేస్ కూడా మళ్ళీ. సో అది అలా అలాంటిది ఊర్లోకి వెళ్తే, మా ఊర్లో అంత చిన్న ఊరు అన్నాను కదండి, అన్ని బావులన్నీ పాడుబడిపోయాయి అనమాట. అవి చూసినప్పుడల్లా మనసంతా అలా పిండేస్తుంది నాకు. సో ఇది కాదు, మా పిల్లలకి ఏమని చూపించాలి, నేను అంత చిన్న పల్లెటూరులో పెట్టి పెరిగాను, అలాంటి అట్మాస్ఫియర్ లో పెరిగాను. అదేదో గత జన్మలాగా ఉంది ఇప్పుడు నాకు అది. సో మా పిల్లలకు చూపించాలనే తాపత్రయంతో ఏం చేశానంటే, మా ఇంట్లో బావి కట్టించుకున్నాను, బావి తవ్వించలేదు, బావి కట్టించుకున్నాను. సో సింపుల్ సంపుకు జనరల్ గా క్లీనింగ్ చేయడానికి ఒక హోల్ పెడతారు,
నేనేం చేశానంటే ముందు కట్టేటప్పుడు ప్లాన్ ఉంది కాబట్టి రెండు హోల్స్ పెట్టించి ఒక హోల్ చుట్టూ గోడ కట్టించి దానికి స్టాండ్ వేపించి గిలక పెట్టించి ఒక అన్ని వాటర్ తోడుకోవడానికి ప్రాసెస్ అంతా చేపించి ఆ సంపులో నుంచి వాటర్ తోడతామండి. వాటర్ పక్క మన బావిలో నుంచి వాటర్ వస్తాయి, బట్ బావి దవ్వలేదు, బావి కట్టించుకున్నాను అనమాట. సో మా పిల్లలకి అట్లీస్ట్ ఎలా తోడతారు, తాడుబెట్టి ఎలా లాగుతారు అన్నది చూపించాలనే తాపత్రయంతో మా ఇంట్లో ఒక బావిని కట్టించుకోవడం జరిగింది. అది విషయం అనమాట. మరి రచ్చబండ రచ్చబండ కూడా అవసరం అంటారా ఇంట్లో? అప్పుడప్పుడు ఇంట్లో గొడవలేనప్పుడు ఒకరికొకరు నీతులు చెప్పుకోవాలి కాబట్టి రచ్చబండ దగ్గరికి రండి అక్కడ మాట్లాడుకుందాం అంటారా? అంటే ఊరి మధ్య మార్కెట్ ఉంటదండి జనరల్ గా, ఎవరు ఊర్లో ప్రతి ఊరు మరి చెట్టు మరి చెప్పండి రచ్చబడిన ఇక అక్కడ పంచాయతీలు తెయ్యవన్నమాట ఊర్లు అన్ని ఊరు పెద్దలు కూర్చోటి. అట్లా మా ఇంట్లో ఇంట్లో కూడా ఏంటంటే వేప చెట్టు చుట్టూ పెద్ద అరుగు అంటే వెడల్పే 6 feet 6.5 feet అంటే మేము వేప చెట్టు చుట్టూ పడుకునే వాళ్ళం యాక్చువల్ గా. సో అంత దాని దగ్గర కూర్చొని అక్కడనే పడుకొని అక్కడనే ముచ్చట్లు చెప్పుకొని అలాంటి లైఫ్ చూసాక అలా ఉంటే బాగుంటది అనిపించి వేప చెట్టు అనుకున్నాను. ఇంట్లో కానీ కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లం, వేప చెట్టు 360 రోజులు ఆకులో కాయలో పిందెలో రాలుతుంటాయి. సో దాని బట్టి మంచిగా బాదం చెట్టు పెట్టుకున్నాను విస్తరాకులకు పనికి వస్తుందని. సో దాని చుట్టూ చక్కగా బండ రచ్చబండ కట్టించుకున్నానండి. అది అలా ఊర్లో మీ ఇంట్లో రిఫ్లెక్ట్ కావాలనేది నా థాట్. అలా వచ్చినయే బాయి, రచ్చబండ, కట్టెల పొయ్యి, రోలు, రోకలి, బిస్కాయి అవన్నీ ఇది. మాకు మీ వీడియోస్ చూస్తూ మీ ఇంటి గురించి అన్ని చూస్తూ ఉంటే నాకేమనిపించిందంటే ఒక అంటే లేటెస్ట్ టెక్నాలజీలో యోగా త్వరలో మీ అంటే వెయిట్ లాస్ కి చిట్కాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యోగా క్లాస్ లో ఇలా పెట్టారంటండి, రోలు, ఇసురాయి, బావి ఇవన్నీ పెట్టి ఆ పనులన్నీ చేయించారండి. పూర్వకాలం వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ ఏ యోగా చేసేవాళ్ళు కాదు, కేవలం ఇంటి పనులు మాత్రమే చేసుకుని చక్కగా అద్భుతంగా ఉన్నారు అని చెప్పి ఆ యోగా సెంటర్ లో ఇవి ఉపయోగించారని విన్నా నేను. అది నాకు మీ వీడియోస్ చూస్తుంటే కనిపించింది. బెస్ట్ కదండి. ఇప్పుడు వడ్లు ఇచ్చి మీరు వండుకు అన్నం కావాలంటే వడ్లు ఇచ్చి దంచుకొని చెరుక్కొని తినండి అంటే అయిపోతుంది కదా. ఇంకా చాలు పిండి చేసుకొని రొట్టె చేసుకుంటే అంటే అయిపోతుంది ఆ గంట పని, దానికి అరిగిపోతుంది అన్ని అరిగిపోతాయి అనమాట. ఇది నిజమండి. మా మా ఫ్రెండ్ ఒక ఆవిడ చాలా చాలా రిచ్, వాళ్ళ ఇంట్లో 4-5 మంది పని మనుషులు ఉండేంత రిచ్ వాళ్ళు. కానీ ఒక తను బాగా ఫ్యాట్ అయింది. 3 మంత్స్ తర్వాత మేము కలిసినప్పుడు సన్నగా కనపడింది. ఏంటి అంటే ఏం లేదు, పని వాళ్ళని మొత్తం తీసేసి అంత పెద్ద ఇల్లు అన్ని పనులు నేనే చేసుకుంటున్నా. యోగా చేయాలంటే బద్ధకము, కానీ ఇంటి పనులు ఖచ్చితంగా చూస్తూ ఊరుకోలేం కదా ఆడవాళ్ళుగా, చేస్తున్నాను అని చెప్పారండి. అసలు నేను నిజంగా ఇది ప్రాక్టికల్ గా నేను చూశాను మా ఫ్రెండ్ని. సూపర్ అండి. జస్ట్ ఇంట్లో పనులు చేసుకుంటే చాలు, ఏ యోగా అవసరం లేదు, హెల్దీగా ఉండొచ్చు, యాక్టివ్ గా ఉండొచ్చు అని. మరి డబ్బులు కూడా మిగిలిపోతాయి కదా 4 పని మనుషుల్ని తీసి పెట్టేస్తే. అంతేనండి. కాకపోతే ఏంటంటే ఒకటి మన బిజీ బిజీ లైఫ్ లో మనం పరుగు ఉరుకులు అప్పుడంటే పొలాల పనులే కాబట్టి అది అంతవరకు మనం మనం ఒక జాబ్ చేయాలంటే పాపం గంటలు జర్నీ చేస్తున్నాం, వాళ్ళకి టైం దొరకట్లేదు పాపం, అందుకు అలా అయిపోతుంది మన లైఫ్ అంతే. జాబ్ చేసే వాళ్ళకి ఓకే అంటే మీవి చూస్తుంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని నాకు గుర్తొస్తున్నాయి, కానీ మీకు వచ్చిన థాట్ మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఇంటిని అలా అందంగా ఒక విలేజ్ లాగా డెకరేట్ చేయాలి అన్న థాటే అసలు హ్యాట్స్ ఆఫ్. ఎలా ఎందుకు వచ్చింది అసలు మీకు ఆలోచన? పక్క ఊరుదానే కదండి. ఇప్పుడు అడవి పోతిరెడ్డిపల్లి నుంచి వచ్చిందని అడవి చుట్టూ అడవి చూసి ఇంటిని కూడా అడవి చేసేద్దాం అనుకున్నారా? అంతే అండి, అంతే. మిస్ అయిన లైఫ్ ను మళ్ళీ హైదరాబాద్ లో వెతుక్కోవాలనిపించిందండి. అందుకే మాదాపూర్ సెంటర్ లో ఉండే వాళ్ళము ఇప్పుడు మాకున్న బడ్జెట్ లో ఆ టైంలో మాదాపూర్ లో వెతుక్కుంటే 150-200 గజాలు వచ్చేది. సో కాదనేసి కొంచెం హైదరాబాద్ కు దూరంగా అలానే మరీ దూరంగా కాకుండా ఇప్పుడు 20-25 మినిట్స్ లో మేము హైటెక్ సిటీకి రీచ్ అయ్యే ప్లేస్ లోని కొంచెం పెద్ద ప్లేస్ కొనుక్కొని కన్వీనియంట్ గా మేము ఎలా ఉండాలా అలా కట్టించుకోగలిగినాం అనమాట. అది సూపర్ అండి థాట్. ఆకుకూరలతో రోగాలు రాకుండా ఉండొచ్చు అని చెప్పారు, ఏ ఆకుకూరల వల్ల ఏ రోగాలు దూరంగా ఉండొచ్చు? ఆకుకూరలు అనేది ఇప్పుడు మన జనరల్ గా తెలిసింది, మిమ్మల్ని అడిగినా కూడా పాలకూర, తోటకూర ఏదో చెప్తారు, 2-3 చెప్తారు నాకు.
గోంగూర. బట్ నన్ను అడగండి చెప్తాను, తెల్ల గల్జేరు, ఉత్తరేణి, కొండపిండి, లింగదొండ, కోయదోట కూర, లంబాడి. పేర్లు ఎప్పుడు అసలు వినలేదండి నేను. కంటి కూర, కంటి కూర విన్నా. ఇలా ఒక ఒక లిస్ట్ ఉంటుందండి, ఒక 10-15 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్, లీఫ్ వెజిటబుల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రతి దాంట్లో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది. సో రోగం వచ్చాక అది తినడం అనేది పక్కకు పెట్టండి. ఏంటంటే ప్రతి ఒక కొన్ని సీజనల్ గా మొలుస్తాయి ఊర్లలో. ఇప్పుడు వర్షాకాలం మొదలయ్యి టైంలో అన్ని భూముల నుంచి ఎక్కడ లేని ఆకుకూరలు మొలుస్తాయండి. అవన్నీ తెచ్చుకొని తింటే నేచర్ ఎలా ఉంటుందంటే రాబోయే ప్రాబ్లమ్ కు ఒక సొల్యూషన్ ముందే పెట్టి పెడతాడు దేవుడు. సో నీకు వర్షాకాలం రోగాలన్నీ ఇవి తిన నాయన బాగుపడిపోతావని చెప్తాడు అనమాట. అలా ప్రతి నేచర్ లో కూడా అది ఆటోమేటిక్ గా ఉంటది. ఊర్లలో ఈవెన్ మీరు నమ్మరు, ఊర్లలో కూడా ఆకుకూరలు తినడం మానేశారు. మేము పోయి అడిగితే అవి ఎవరు తింటున్నారమ్మా పసరుకూరలు ఇట్లా వచ్చేసింది అనమాట. సీరియస్లీ ఈ మాట నేను విన్నాను, కరెక్ట్ విన్నాను కాబట్టి పసరుకూరలు. కానీ నాకు అలా అనిపించలేదండి, అన్ని వెతుక్కొని వెతుక్కొని వెతుక్కొని. అదృష్టం ఏంటంటే నేను ఒక చిన్న చిట్కా అండి, అంటే ఈ సందర్భంలో ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పాలని డిసైడ్ చేసుకున్నా. దయచేసి మీరు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ అని వెతుక్కోకండి. మీరు కొనే పేడ ఏదైతే ఉంటుందో, టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెన్, ఏదైనా సరే చేసినప్పుడు పేడను దయచేసి కంప్లీట్ విలేజెస్ లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. డైరీ ఫార్మ్స్ నుంచి కొనొద్దు. సో విలేజెస్ నుంచి కొన్నప్పుడు పేడ ఆ ఆవులు, బర్రెళ్ళు, మేకలు ఏదైతే ఉందో నేచర్ లా ఆడు పొలాల్లోకి వెళ్ళి తింటాయి కాబట్టి అవన్నీ మొక్కలన్నీ తినింటాయి. ఆ మొక్కల ఆ మొలకల గింజలు ఆటోమేటిక్గా వాళ్ళు వాటి పేడలు ఉంటుంది. ఆ పేడ మనం తెచ్చేసుకుంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్న అన్ని లీఫ్ వెజిటబుల్స్ మనకు దొరుకుతాయండి. మనకు విలేజ్ లో దొరికే ఆవు పేడ, అట్లా గేదె పేడ, వాటిలో మీరు మెడిసినల్ గా వచ్చే మొలకలు వస్తాయంటారా? 100% అవి ఎందుకంటే పొలాల్లోకి వెళ్ళి తింటాయి కదా, అవన్నీ తింటాయి. విత్తనాల అవసరం ఉండదంటారా? విత్తనాల పేడలో ఉంటాయండి. పేడ మనకున్నప్పుడు ఆటోమేటిక్ గా మొలకలు వస్తాయి. ఓకే, పేడ తెచ్చి ఆ కుంపట్లలో వేసేయాల మట్టిలో, అంతే. ఆటోమేటిక్ గా మెడిసినల్ వాల్యూస్ ఉన్న అన్ని లీఫ్ వెజిటబుల్స్ వస్తాయి. రీసెంట్ గా నేను చూపించిన లీఫ్ వెజిటబుల్స్ చాలా మంది వాళ్ళ కుండీల్లో ఆల్రెడీ ఉన్నాయి, మాకు తెలియదు ఇవేంటో అని వాటిని వండుకొని తిన్నారు. సో ఇలా ప్రతి అంటే ఆ సీజన్ లో అవి తింటున్నారు కాబట్టి వాటికి ఎప్పుడు రోగాలు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కొండపిండి ఆకు అనేది కొండపిండి ఆకు, దాని పేరు కొండను పిండి చేసే ఆకు, అంటే రాళ్లను కరిగించే ఆకు, అంటే స్టోన్స్ ను కరిగించే ఆకు. మన మన దగ్గర ఉన్న బాడీలు ఇప్పుడు వచ్చాయి రాళ్ళు వచ్చాయి రాళ్ళు వచ్చాయి కిడ్నీలో రాళ్ళు వచ్చాయి అంటుంటారు, అంటే అది తింటే ఆ రాళ్ళు కరుగుతాయి స్టోరీ. సో ప్రతి పేరు కూడా అలాగే వచ్చిందండి ఆకుకూరలకు. అది దొరుకుతుందా అండి మార్కెట్ లో కొండపిండి ఆకు? దొరకదు మార్కెట్ లో, దొరకదు. అదే చెప్తున్నాను, ఊర్లలో పొలాల గట్లల్లో పొలాల్లో పిచ్చి మొక్కలు అవన్నీ, అవన్నీ కలుపు మొక్కలు. కలుపు మొక్క ఇందాక ఉద్దరేణి ఆకు అన్నారు. నేను ఉద్దరేణి గరిక గణపతి పూజలో ఉపయోగించడం మాత్రమే చూశాను. ఉద్దరేణి ఆకును కూడా తింటారా అండి? ఉత్తరేణి కూర తింటారు, వాళ్ళు తిని చూడండి. అయితే ఉత్తరేణిది ఇంకొక మొక్క సేమ్ కనబడుతుంది. చాలా మంది లాస్ట్ టైం అది కూడా వేసుకున్నారేమో చేదొచ్చిందంట, అలా కాదు. ఉత్తరేణిది చాలా చప్పగా ఉంటది, వండితే మాత్రం నెయ్యి పోసడినంత టేస్ట్ ఉంటది ఆకుకూర ఉత్తరేణి. యా అదే మా లాస్ట్ టైం ఎవరు నాకు చెప్పారు అనమాట, అయ్యో ఇదా మా ఇంటి పక్కన కుక్క చిరిగి లాక అనుకుంటాం దీన్ని, దీన్ని వండుకొని తింటారా. అవును అది నిజంగా చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ ఉంటే చూసా ఉత్తరేణి ఆకు నేను కూడా ఇక్కడంతా కూడా. యా అది ఇట్లా చేతులు లాగి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, ముళ్ళు ఎవరికైనా పట్టుకోరా పట్టుకోరా అని లాగితే వాళ్ళు గుచ్చుకునేది, అదే ఉత్తరేణి. ఉత్తరేణి అవును, చూస్తాం గానే మనకు తెలియదు అంతే. అంతే మనకు నిజంగానే వాటి గురించి తెలియదు. చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. ఇంట్లోనే బావి, ఇంట్లోనే గార్డెన్, ఇంట్లోనే రచ్చబండ, ఇంట్లోనే రోలు అన్ని, అంటే ఇప్పుడు అవన్నీ లేవు, మిక్సీలు గ్రైండర్లు వచ్చాయి, కానీ అవన్నీ పెట్టి ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఇంటిని క్రియేట్ చేశారు. రియలీ గ్రేట్ థాట్. చాలా లక్షల్లో మీకు ఫాలోయింగ్ ఉన్నారు. మేబీ వాళ్ళ కాల్స్ కలుస్తలేదేమో. నాకైతే టైం అయిపోయింది, ఇంకాసేపు మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉంటారు కదండి, సైన్ అప్ చెప్పాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైజెస్.
వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. ఓకే అండి, వింటున్న శ్రోతలకి మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.